చంద్రబాబు నాయుడు గారు అన్నం క్యాంటీన్ ఓపెన్ చేస్తే జగన్ గారు కాపు చేశాడు. ఎంతో మంది పేదవాళ్ళకి అన్నం కడుపు తీపి ఉంది. కొత్త కొట్టేశాడు, ఇక తీసేశారు. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇసుక లేక టావి పోయిన వాళ్ళు, ఒక ఇనపస్తులు, ఈ సిమెంట్ వాళ్ళు, చాలా మంది వర్కర్లు బాధపడుతున్నారు. ఇప్పుడు నా మాకు అవసరం లేదండి సీఎం జగన్ గారు, మాకు అవసరం లేదు. అందరికీ వ్యాపారాలు లేవు, పనులు లేవు. అందరు రోడ్డు పడి ఎంతో మంది బాధపడుతున్నారు. మాకు అవసరం లేదండి జగన్ గారు, మాకు ఈ ప్రభుత్వం వద్దు. మాకు ఈ ప్రభుత్వం వద్దు. మా కడుపు కొడుతుంది, ఆ కడుపు తీపింది మాకు దొరుకుతున్న బాధ. మాకు అవసరం లేదండి. నీతి లేదు, నిజాయితీ లేదు, పౌరు లేదు. చంద్రబాబు నాయుడు గారు 90 రోజులు అవినీతి బయట పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు అవినీతి 90 రోజులు బయట పెడుతున్నాడు. ఛాలెంజ్ చేశాడు జగన్ గారు. అవినీతి ఉంటే బయట పెడతానికి ఇన్ని రోజులు చేంజ్ చేశారు. అవినీతి బయట పెట్టకుండా ఇన్ని రోజులు చేంజ్ చేశారు. అవినీతి ఏమి అవినీతి ఉందిగంట, అవినీతి లేదు. మాకు అవసరం లేదండి జగన్ గారు, మా ఎంతో మంది బాధపడుతున్నాము. ఎంతో మంది పేదవాళ్ళకు ఆశ్చర్యంగా అన్న క్యాంటీన్కి ఎంతో పేదవాళ్ళు అన్న క్యాంటీన్కి 5 రూపాయలు భోజనం ఉంది అనుకున్నారు. ఇవాళ 5 రూపాయలు భోజనం లేదు. ఓట్లకి వెళ్ళాలంటే 50 రూపాయలు 70 రూపాయలు భోజనం. ఆ 50 రూపాయలు 70 రూపాయలు భోజనం పెట్టే అర్హత లేదు వాళ్ళకి. ఎంతో మంది కడుపు బాధకి కుక్కిరిపోయి వస్తున్నారు. ఇసుక లేక టాబీ వాళ్ళకి ఇసుక లేక ఎంతో మంది రోడ్లు పడి అడుక్కుతుంటున్నారండి, కారమూతలు తింటున్నారు. దయచేసి ఇది సీఎం గారు అర్థం చేసుకొని పేదవాళ్ళగా అండగా నిలబడాలి కదా కోరుకుతున్నానండి. మద్యం పాలసీ కొత్తగా పెట్టారు కదండి, సో మద్యం రేట్లు కూడా పెంచారంటున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? మద్యం పాలసీ రేట్లు పెంచారండి. గవర్నమెంట్ సాధన చేసినప్పుడు గవర్నమెంట్ రేట్ తగ్గాలిగా, మరి రేట్ ఎందుకు పెంచారండి? దాని అడిగేవాడు అధికారం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ సొంతం చేసుకున్నప్పుడు, గవర్నమెంట్ ఆధన చేసినప్పుడు తగ్గాలిగా రేటు ఎందుకు పెంచారండి? ఇప్పుడు రేటు పెంచారు. ఇప్పుడు 100 రూపాయలు ముందు వాగుతున్నారు, దాన్ని 150 రూపాయలు చేశారు. ఇంకేడ చేస్తారు? పనులు లేవు, ఏమి లేవు. తినడానికి అంత మాత్రంగా ఉంది, తాగుడే ఉందా? ఎంతవరకు తాగుతారండి? ఏదన్నా గవర్నమెంట్ సొంతం చేసుకున్నప్పుడు రేటు తగ్గాల, అట్లానే రేటు పెంచారు. అందుకని చాలామంది ఇబ్బంది పడి ఇసుక లేక వ్యాపారాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇది జగన్ గారు అర్థం చేసుకొని జగన్ రావాలి కావాలి అన్నారు జగన్. ఇప్పుడు ప్రజలకే ఓటేసిన ప్రజలకే కడుపు కొడుతున్నాడు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.